మెంటల్ స్ట్రెయిన్ వల్ల టెంపరేచర్ పెరిగింది. మరేం పర్వాలేదు, 2-3 గంటల్లో జ్వరం తగ్గి కళ్ళు తెరుస్తారు. టాబ్లెట్స్ రాసిస్తాను, వాడండి. నథింగ్ టు వరీ, వస్తాను. థ్యాంక్ యూ. ఏం పర్వాలేదు అమ్మా, నువ్వు వెళ్ళి టాబ్లెట్స్ తీసుకొస్తాను, జానకి జాగ్రత్త చూస్తాను. అలాగే బాబు. అదరా. ఏమిటి రాంబాబు, మీరు భార్యాభర్తలా? ఏమిటి జానక్ గారు, మీరు చెప్పేది నిజమా? అవును సుధాకర్ గారు, అగ్ని సాక్షిగా పెద్దల ముందు ఆయన కఠిన తాళి అంటూ లేని ప్రేమ నాటకం ఏదో ఒక నానార్థం చేస్తుందని నేను భయపడుతూనే ఉన్నాను. అనుకున్నట్టే జరిగింది. ఆయన నన్ను అనుమానించి ఇక నా ముఖం కూడా చూడనన్నారు. మీ చేత నాటకం ఆడించిందే కాకుండా మిమ్మల్ని అనుమానించాడా? ఎందుకు? నిర్దోష అయిన ప్రసాద్ కోసం ల్యాబ్ లో రాత్రంతా ఉన్నానని కోర్టులో సాక్ష్యం చెప్పాను. నేనే పాపం చేయకపోయినా ఆ రాత్రి నేనేదో తప్పు చేశానని ఆయన నన్ను అనుమానించారు. నన్ను క్షమించండి, మీకింత అన్యాయం జరగడానికి కారణం నేను. మంచి మనసుతో నన్ను రక్షించిన కారణంగా మీ కాపురం నాశనమైంది. మీకు జరిగిన అనర్థాన్ని సరిదిద్దవలసిన బాధ్యత నాది. రాంబాబును కలిసి నిజం చెప్పి దగ్గరికి తీసుకొస్తాను. అవును ప్రసాద్, అనుమానంతో మూసిపోయిన రాంబాబు కళ్ళు ఎలాగైనా తెరిపించాలి. ఒరే రాంబాబు, ఇడియట్లే బిహేవ్ చేస్తావేంటి? తనకి జానక్ మధ్య నైట్ ల్యాబ్ లో ఏమీ జరగలేని ప్రమాణం చేసి చెప్తున్నా వినమేంటి? అవును రాంబాబు, నువ్వు అనవసరంగా జానక్ని అనుమానిస్తున్నావు. తప్పు చేసిన ప్రతి వెధవ ఇలాంటి నీతి కబుర్లే చెప్తాడు. మళ్ళీ ఇంకోసారి నా కళ్ళ ముందు కనపడ్డావు, నీ ప్రాణాలు తీస్తాను. వాడింత మూర్ఖంగా ప్రవర్తిస్తాడని ఎప్పుడు అనుకోలేదు. కనీసం ప్రసాద్ చెప్పేది కనుకుండా ఆవేశంతో పిచ్చివాళ్ళ ప్రవర్తించాడు. వాడికి ఎలా నచ్చ చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఆయనకి ఎవరు చెప్పినా నిజాన్ని నమ్మరు. నా జీవితంలో అంతమైపోవాలని రాసి పెట్టాడేమో దేవుడు. ఎవరు, ఎవరిది? తలుపు తెరవండి. మా స్నేహితురాలతో సెకండ్ షో సినిమాకి వెళ్ళానండి. తను హాస్టల్ దగ్గర దింపేసి రిక్షాలో వస్తుంది. మధ్యలో ఒకరికి రిక్షా ఆగిపోయిందండి. ఇంతలో ఎవరో 4 రౌడీ చదువులు నన్ను చుట్టుముట్టి అల్లరి చేయబోయారు. వాళ్ళు తప్పించుకుని వస్తుంటే వెంటపడ్డారండి. ఇక్కడ దాకా రావడంతో మీ ఇల్లు గుర్తొచ్చి రేపటి పారిపోయి వచ్చేసానండి. నువ్వు లోపలికి రావాణి. ఒంటరిగా కనిపిస్తే చాలు, ఒళ్ళుపై తెలీదు. వాళ్ళు ఇంటికి ఎలా వెళ్ళాలో తెలియడం లేదు. ఈ టైంలో ఆటోలు రిక్షాలు దొరికే దొరకు. ఒకవేళ దొరికినా ఈ టైంలో వెళ్ళడం చాలా ప్రమాదం. పోలే పంచే, ఈ రాత్రికి ఇక్కడే పడుకుని పొద్దున వెళ్ళు. అరే పూర్తిగా తెలిసిపోయావు, నువ్వు టవల్ తీసుకొస్తాను. ఇంకో అండి. థ్యాంక్స్ అండి. తాతయ్య, నాన్న ఏంటి హఠాత్తుకి ఎలా వచ్చారు? ఏముందిరా, నువ్వు అమ్మాయి ఎలా కాపురం చేస్తున్నారు? ఓసారి కళ్ళారా చూద్దామని ఇంతకు అమ్మాయి ఏది? జానకి, అమ్మాయి జానకి. జానకి జానకి లేదు. జానకి లేదా? మరి ఈ అమ్మాయి ఎవరా? ఈ అమ్మాయి వాణి అని మా కాలేజీలో చదువుతుంది. జానకి లేకపోవడం ఏమిటి, మరో అమ్మాయిని గదిలో ఉండడం ఏమిటి, ఏ వీట్లా ఇదంతా? ఏముంది, జానకి వెళ్ళిపోయింది. రాత్రి వాణి వచ్చినప్పుడు అమ్మాయి వచ్చింది. ఏమిటో నీ అర్థం లేని బాగుడు, జానకి ఇంట్లో లేకుండా చూసి ఆ అమ్మాయితో కాపురం పెట్టావా? అమ్మాయి లేకుండా రాత్రి అంతా ఆ పిల్ల మనవాడు తలుపులు వేసుకుని లోపల ఉన్నారంటే కాపురం నడిపినట్లే. మాట్లాడుకో,
బాంబులో చిక్కుకుని రౌడీల కారణంగా తప్పనిసరి ఇక్కడికి వచ్చిన అమ్మాయికి తలర కూడా కాస్త చోటి నోటికొచ్చినట్టు నిండ వేస్తారేమిటి? అంటే రాత్రి అంతా ఇద్దరు ఒక గదిలో ఉన్నప్పటికీ ఇద్దరి మధ్య ఏం జరగలేదంటావు? దైవ సాక్షిగా చెప్తున్నాను, మా ఇద్దరి మధ్య ఏ తప్పు ఏ పాపం జరగలేదు. అయినా తప్పనిసరిగా ఒక అప్పు కింద ఆడది మగాడు తలదాచుకున్నంత మాత్రాన వాళ్ళిద్దరి మధ్య తప్పుడు సంబంధం ఉందని అనేయడమేనా? ఎరా తప్పంటావా? మరి నువ్వు ఆ తప్పు ఎందుకు చేసావురా జానకి విషయంలో? ఏమిటి మీరు అడిగేది? అదేరా, నువ్వు పరాయి పిల్లతో ఒక రాత్రి ఏకాంతంగా పవిత్రంగా గడిపినట్టే జానకి కూడా తప్పనిసరి పరాయి వాడితో ఏ తప్పు చేయకుండా ఒక రాత్రి గడిపిండొచ్చుగా. జానకి ఆవేళ తప్పు చేసింది, అలాగే రాత్రి నువ్వు తప్పు చేసి ఉండొచ్చుగా. లేదు, నేను ఏ తప్పు చేయలేదు. కావాలంటే వాణి మెడగండి. జానకితో ఉన్న ప్రసాద్ చెప్పిన మాటలు నువ్వు నమ్మనప్పుడు నీతో గడిపిన ఈ అమ్మాయి మాటలు మేమెందుకు నమ్మాలరా? నాన్న ఎందుకురా అరుస్తావు? తాళిగట్టి పెళ్లాడిన భార్యని పరాయి మనిషిలా నాటకం మొండితనం చేసింది నువ్వు. ఆడపిల్లగా ఆ పిల్ల ఎన్ని ఇబ్బందులు పడుతున్నా నాటకం మాత్రం సాగించాలి అని మొండి పట్టింది నువ్వు. కర్మగారి ఆ పిల్ల ఒక రాత్రి ఏ చిక్కుల్లోనో చిక్కుకుంటే నిందలు మోపి ఇంట్లోంచి బయటికి గెంటింది నువ్వు. ఒరే, జానకి అని పేరు పెట్టుకున్నందుకు నిజంగానే భర్తతో నిందలు మోపబడి బయటికి గెంటబడిందిరా అమాయకురాలు. నువ్వు పరాయి అమ్మాయితో ఉండటం, పైగా ఏ తప్పు చేయలేదని నువ్వు చెప్పడం మేమందరం నమ్మాలి. మరి జానకి చెప్పిన మాట నువ్వెందుకు నమ్మలేదురా? ఏరా, మగాడివైన నీ మాట నిజమైనప్పుడు ఆడపిల్ల ఆ అమ్మాయి మాట నిజమెందుకు కాకూడదురా? ఏ ఇద్దరి మధ్య బంధమైనా 10 కాలాల పాటు బంగారంలా ఉండాలి అంటే కావలసింది ఒకళ్ళ మీద ఒకరికి నమ్మకంరా. ఉదయాన్నే ఆఫీసుకు వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చిన భర్త ఇంటి దగ్గర ఒంటరిగా ఉన్న భార్యను అనుమానించిన, ఆఫీసులో ఉన్న భర్తను భార్య అనుమానించిన ఈ లోకంలో కాపురాలు నిలబడవురా? మనసు ఉన్న తర్వాత మనిషిని మనిషే నమ్మలేకపోతే అంతకంటే దురదృష్టం దౌర్భాగ్యం మరొకటి లేదు. ఆ రోజు నేను చెప్తుంటే కూడా నా మాట వినలేదు. నేను దుర్బుద్ధితో అనుకున్న పనికి నా దగ్గర డబ్బులు తీసుకుని నాకు సహాయపడిన ఈ ప్యూన్ గారి మాటన్నా విను. చెప్పు. అవును రాంబాబు గారు, నన్ను మన్నించండి. ఆ రోజు ఆ అమ్మ బయటికి రాకుండా ల్యాబ్ తలుపులు గడిపెట్టింది నేనే. ఆ రాత్రిపూట ఎప్పుడు ఏం గొడవ జరిగిపోద్దో అని అద్దం నుంచి చూస్తూనే ఉన్నాను. ఆ అమ్మ ఈయన గారిని దగ్గరికి రానియకుండా యాసిడ్స్ ఆ చేతితో పట్టు కూర్చుంది బాబు. నేను తప్పు చేయాలనుకున్నా తను పవిత్రంగా ఉండి నా కళ్ళు తెరిపించింది, కోర్టుకొచ్చి నన్ను కాపాడింది. వయసులో చిన్నదైనా చేతులెత్తి దండం పెట్టవలసిన దేవత జానకి. పరిస్థితుల కారణంగా ఆడామగ ఒక చోటమంత మాత్రాన్ని వాళ్ళు చేశారని, వాళ్ల మధ్య పాపం జరిగిందని అనుకోవటం పొరపాటు. అది మీకు అర్థం కావాలనే మీ తాతగారి సలహా మీద రాత్రి నన్నెవరో తరిగినట్టుగా ఇక్కడికి వచ్చి నాటకం ఆడాను. అర్థం పర్థం లేని నాటకం ఆడే అమ్మాయిని అనవసరంగా ఇంట్లో తగబొచ్చావు. అసలు లెక్క ప్రకారం నీకు ఈ పాటి కళ్ళు కూడా ఉండాల్సిందే. ఏమయ్యా, నా కొంపలో ఉంటూ నాకే తెలియకుండా ఇంత నాటకం ఆడతావా? అసలు ఇంట్లోంచి వెళ్ళగొట్టాల్సింది నిన్నయ్యా. అక్కోయ్, బావ పొరపాటున ఇంతకాలానికి మంచి మాట అన్నాడేవు. కాసేపు పెద్ద నోరుమొస్తారా? ఏరా, ఇప్పటికైనా నీ కళ్ళు తెలుసుకున్నాయా? దేవతల నెత్తిని పెట్టుకోవచ్చు జానకిని నిందించడం తప్పని ఒప్పుకుంటావా? నిజమే తాతయ్యా, నా మూర్ఖత్వంతో ఈ ప్రేమ నాటకం మొదలుపెట్టాను. నా తొందరపాటుతో జానకిని దూరం చేసుకున్నాను. నువ్వు మగాదివిరా తేలిగ్గా ఉదయం చేసుకుందాం అనుకోవచ్చు, కానీ తను అనుకోదు. ఎందుకని అడగవే, మెడలో నువ్వు గట్టిన తాళిబొట్టును ఉంచుకున్న ఆడది కాబట్టి. పక్కవాట ఉంది, నువ్వు చేసిన వెధవ పనికి సిగ్గే పడతావో క్షమాపణ కోరుకుంటావో నీ ఇష్టం.